हेलो फ्रेंड्स, वेलकम टू सुधा किचन तेलुगु लॉक्स अंडी। अंदर एला उन्नारु? बागुन्नारा? सो लॉकडाउन कदंडी, జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ తీసుకువెళ్ళండి. అలాగే చేతులకు రాసుకొని వెళ్ళండి. మాస్కులు మాత్రం తప్పకుండా వేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? సో మనం జాగ్రత్తగా ఉండాలి, మన వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. సో ఇంకా ఏదో చిన్న పనే కదా, ఇలా ఇలా అలా వచ్చేస్తాను, ఏం ప్రాబ్లం ఉంటుందిలే, పర్వాలేదులే అని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు చూసారు కదా, ఈ చెట్టు ఉంది కదండి, ఇది వచ్చేసి మా పక్కన ఆంటీ గారు చెట్టు అనమాట. మామిడికాయలు మేడ మీదకి ఎలా వాలి ఉన్నాయో చూసారండి. సో నాకైతే ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. అసలు కోతులు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం ఈ కాయలు ఉన్నాయంటే గ్రేట్ అనమాట. ఇవి ఏం కాయలో నాకు తెలియదండి, అంటే పచ్చడికాయలా లేకపోతే తినే ఫ్రూట్సా అనేది నాకు తెలీదు. బట్ చూడటానికి బాగుంది కదా, ఈ ఎండాకాలంలో పచ్చని వాతావరణం, అందులోకి మన ఇంటి ముందు ఉన్న చెట్టు కాయలు మీ అందరికీ షేర్ చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ షేర్ చేస్తున్నాను. కోతులన్నీ రాలిపేసాయండి, ఆఖరికి ఇవే మిగిలినవి. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మరి. ఇవి అవి వచ్చాయంటే ఇవి కూడా ఉంచుతాయి, ఇలా డౌటే. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మీకు వచ్చేసి పెద్దగా వీడియో ఏమి ఉండదండి, చాలా చాలా సింపుల్ సమ్మర్ ముడి చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా మీకు సమ్మర్లో ముడులు అవి షేర్ చేశానండి. కాకపోతే ఏంటంటే అవి ఒక క్లిప్ చేశాను. సో ఇప్పుడు క్లిప్ అది ఏమీ లేకుండా ఎలా అనేది చూపిస్తాను. ఓకేనా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వచ్చేసాం కదా. తల అంతా నేను నూనె పెట్టేశానండి. నూనె పెట్టేసి చక్కగా చిక్కులు లేకుండా తీసేసుకుంటున్నానమాట. చిక్కులు మొత్తం తీసేసుకున్న తర్వాత ముడి ఎలా వేస్తే టైట్గా ఫిట్గా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. సో పదండి. అయితే ఇప్పుడైతే మొత్తం నీట్గా చిక్కులు తీసేసుకున్నానండి. పైకి పెట్టేసుకోవాలి, మనకి ముడి ఎంత టైట్లో కావాలి, ఎంత పైకి కావాలని చూసుకుని దాన్ని బట్టి పైకి నీట్గా పెట్టేసి దువ్వేసుకోవాలన్నమాట తల. ఇలా దువ్వేసుకున్న తర్వాత ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్ అయిన ముడి అనమాట. సో నేనైతే చాలాసేపు ఇదే ముడితో ఉండిపోయానండి. జడ వేసేసుకున్నానేమో అనుకున్నాను అనమాట, అంత కంఫర్టబుల్గా ఉందండి. సో నేనైతే ఇలా లాంగ్ హెయిర్ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టి తీయడం కుదరదు కదా, సో అందుకే చెప్పేసి నేనేం చేశానంటే ఇలా ఒకటి క్లిప్ బ్యాండ్ తీసుకుని దాన్ని ఇలా సెట్ చేశానన్నమాట నేను. అలా అయితేనే నాకు కుదురుతుందండి, లేకపోతే ఇలా పైకి తీసి లోపల పెట్టి. మామూలుగా షార్ట్ హెయిర్ ఉంటే పర్వాలేదు, పెట్టేసుకోవచ్చు. కాకపోతే నాది చాలా లాంగ్ హెయిర్ కదా, తిప్పాలంటే కష్టం నాకు. అందుకే నేను ఎంతసారంటే ఎప్పుడు కూడా జుట్టు పైకి టైట్గా ఉండేలా పెట్టేసుకోవడానికి మీకు ఒక ట్రిక్ చెప్పాను కదా, అది నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా పైకెట్టేసుకొని ఇలాగా పెట్టేశాను. సో చాలా ఫిట్గా టైట్గా ఉందనమాట. సో ఇప్పుడు ఆ పెట్టిన రబ్బర్ బ్యాండ్ మధ్యలో ఉన్న ఫ్లవర్ ఉంది కదా, అది ముడి మధ్యలోకి వస్తుందండి. సో ఫినిష్ అయ్యాక మీరే చూద్దరు కానీ ఎంత బాగుంటుంది అనేది. ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకి ఎక్స్పెషల్లీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఇబ్బందిగా లాంగ్ హెయిర్ ఉంటే సమ్మర్లో చాలా చిరాగ్గా ఉంటుందండి. షార్ట్ హెయిర్ అయితే పర్వాలేదు కానీ లాంగ్ హెయిర్ మరీ చిరాగ్గా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే జడ వేసుకోవాలని ఇసుగ్గా ఉంటుంది అనమాట, అప్పుడు ఇలాంటి ముడి పెట్టేసుకుని ఉంచుకోవచ్చు. నేనైతే మాత్రం సాయంత్రం వరకు ఇదే ముడితో ఉన్నానండి. సాయంత్రం ఎప్పుడో మళ్ళీ ఒకసారి ముడి తీసి జడ వేశాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం అనమాట, నేనైతే ఇక్కడ పెన్సిల్ ఉపయోగిస్తున్నానండి నా ముడి కోసం. ఇలా పెన్సిల్ ఏం చేయాలంటే జుట్టు మధ్యలోంచి తీసుకోవాలన్నమాట, అవతల పెట్టిన రబ్బర్ బ్యాండ్ అవతల నుంచి తీసుకోవాలి. సో మీరు వీడియో వాచ్ చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు హెయిర్ వచ్చేసి 2 పార్టేషన్ తీసుకున్నానమాట. ఈ పార్టేషన్ ఏం చేస్తారో చూడండి. సో ఈ పార్టేషన్ ఇలా సపరేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నానండి. ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఇది చాలా ఫిట్గా ఉంటుంది. ఎందుకంటే నేను నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను. ఈ సమ్మర్లో అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇది. సో పెన్సిల్కి అవతల నుంచి 2 పాయల్ని సపరేట్ చేసి పెట్టానన్నమాట, మీరు చూస్తున్నారు కదా, అలా సపరేట్ చేసి పెట్టాను. సో మళ్ళీ దాన్ని ఒకసారి 2 కూడా ఉల్టా చేసుకోవాలి, అవతల దేవతలకి యువతల దేవతలకి పెట్టి గట్టిగా టైట్ చేసుకోవాలన్నమాట. ఇలా టైట్ చేసుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పైన కూడా ఉల్టా చేసి అటు ఇటు టైట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఎంత హెయిర్ అంతా పైకి వచ్చినట్టు ప్రాణం హాయిగా ఉందండి బాబు. ఎంత హెయిర్ అంతా మెడ మీద పడి చిరాకు వచ్చేస్తుంది అన్నమాట నార్మల్గా అయితే. సో ఇప్పుడైతే మాత్రం చాలా చాలా
అమ్మయ్యా అనుకున్నాను. కాకపోతే తల మీద కొంచెం బరువుగా అనిపించింది, ఎందుకంటే నాది చాలా లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం ఈ పెద్ద కప్పు పెట్టినట్టుందనమాట. అదే కొప్పు అంటారు కదా పల్లెటూరులో, ఆ కొప్పు పెట్టినట్టుందండి. అయినా కూడా చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. సో ఈ లాస్ట్ అంతా కూడా మెలి పెట్టుకొని అక్కడ పిన్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ముడి పిన్నులు దొరుకుతాయి కదండి. సో ముడి పిన్నులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను పిన్స్ పెట్టేస్తున్నాను. చూస్తారు కదా కొప్పు ఎంత బాగుందో, చూస్తానికి చాలా బాగుందనమాట. నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానండి, చూడండి ఎంత బాగుందనేది. ఆటోమేటిక్గా మీకు థంబ్నైల్లో చూసేస్తారు మీరు, అయినా కూడా ఒకసారి లాస్ట్లో కూడా చూసేయండి. సో చూస్తారు కదా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే, చాలా ఉందన్నమాట. పెన్సిల్ అలా పెట్టుకున్నది మా వారు నవ్వారు, అయినా కూడా నాకు బాగా నచ్చిందండి. టైట్గా ఉండడమే కావాలి నాకు, అలాగే కంఫర్టబుల్గా ఉండడం కావాలి. సో ఇప్పుడైతే నేను వంట చేసేయాలన్నమాట. ఇది పెట్టేసుకున్నాక వంట కంప్లీట్ అయిపోయి సాయంత్రం వరకు అలాగే ఉందండి. నేను జడ వేసేసుకున్నానేమో అనుకున్నాను, అంత కంఫర్టబుల్గా ఉందన్నమాట. తర్వాత ఎప్పుడో ఈవినింగ్ మళ్ళీ ఒకసారి తాడంతా ఇప్పేసి చక్క చిక్కులు తీసేసుకొని చక్క మళ్ళీ జడ వేసుకున్నా. చిక్కులేం పడలేదు లేండి, ఇలా పెడితే చిక్కులే ఉంటుంది ఉంటుంది కదా. సో మళ్ళీ తీసుకుని సరి చేస్తాను. సో చిక్కులన్నీ లేకుండా చక్కగా జడ వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మాత్రం ప్రాణం హాయిగా ఉంది. పైగా కరెంట్ ఒకటి పోయిందండి ఇప్పుడు, అందుకని చెప్పేసి చెమటలు ఎంత పట్టేసినాయి చూసారు కదా. అందులో ఒక ఆయిల్ పెట్టేశాను మొత్తం జుట్టు అంతాని, అందుకని కొంచెం జిడ్డుగా ఉన్నాను. సో చూసారు కదండి ఈ సమ్మర్లో ఈ ముడైతే మాత్రం నాకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకు మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. మీ అందరికీ ఇది షేర్ చేస్తున్నప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇంత చిన్న వీడియో ఎవరు షేర్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇలాంటి చిన్న చిన్న ముడులు కూడా నాకు కంఫర్టబుల్గా ఉంది, యూజ్ అవుతుంది. నాకులాగా హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా ముడులు వేసుకోవడానికి క్లచ్లు అవి పెట్టుకొని జుట్టు మీద పడిపోతూ ఉండడం ఇలాంటివి కాకుండా నార్మల్గా ఉండేలాగా చూస్తే ఉండేలా ఉంటే బాగుంటుంది కదా అని నేను షేర్ చేశానన్నమాట. సో ఇది నాకు మళ్ళీ వెంట్రుకలు మెడ మీద పడుతుంట అనిపించి సరి చేసుకుంటున్నాను. బట్ ఫైనల్గా చాలా బాగా వచ్చిందండి, చూద్దరు కానీ మీరే. సో ఇంకేంటంటే విషయాలు జాగ్రత్తగా ఉండండి, అలాగే ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇలా అంటే ఇలాంటి జడలకు సంబంధించినవి, బ్యూటీ టిప్స్కి సంబంధించినవి వీడియోస్కి మాత్రమే నేను షేర్ చేయండి అని అడుగుతాను, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అందుకని అనమాట. సో ఆ ప్లేస్లో మీరు బయట షాపుల్లో దొరుకుతాయండి, పెన్సిల్ ప్లేస్లో వేరే క్లిప్స్ దొరుకుతాయి అన్నమాట. సో అవి తెచ్చుకున్నా చేసుకోవచ్చు, లేదంటే ఎందుకు గంట రెండు గంటలకే కదా అవి ఇది ముడికి అనుకుంటే ఇలా పెన్సిల్ కానీ పెన్ కానీ యూజ్ చేసేయచ్చు నాకులాగా. సో నేనైతే మాత్రం కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నానండి హెయిర్ స్టైల్తో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. హ్యావ్ ఏ నైస్ డే అండి, బాయ్ బాయ్. పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, తర్వాత చూడండి, ఓకేనండి.